పెదపూడి మండలం సహాపురం గ్రామం ఎస్సీ మాదికపేటలో మంచినీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాత్రనక పగలనక నీటి కోసం జాగారం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. సుమారు 60 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అయితే ఒక పక్క మంచినీటి కోసం ఎదురు చూడాలో, మరో పక్క కూలి పనులకు వెళ్ళి కడుపు నింపుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. గ్రామ నాయకులు కుళాయిలు వేయించారు, కానీ నీరు రావడం లేదు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు. కుళాయిలు మాత్రం దిష్టుబొమ్మల్లో ఉంటే ప్రజలు నీరు కోసం వాటి వంక దీనంగా చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఇక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచినీరు అందించేందుకు అన్ని వసతులు ఉన్నా సరే ఎందుకు అధికారులు పూర్తిగా చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం అధికారులు, సిబ్బంది అంటున్నారు. ఎన్నికల ముందు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పిన నాయకులు లేకుండా పోయారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తీవ్ర ఆందోళన చేపడతామని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్ల దళితులకు మంచినీరును అందువల్ల దళితులకు మంచినీరును పరిష్కరించాలి. దళితులకు మంచినీటి సమస్యలు పరిష్కరించాలి. దళితులకు మంచినీటి సమస్యలు మాదికపేట అండి. మాకు నీళ్లు అయితే కనుక లేవండి. నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి మేము. మాకు ఉన్నది ఒక కుళాయి వేసారండి. అదన్నా మనం ధర్నలు కట్టి అన్ని చేసాక కుళాయి వేసారండి. అది కూడా ఒక బిందు రెండు బిందులు తప్ప మాకు నీళ్ళు ఎవరికీ రావట్లేదండి. ఆ నీళ్ళ కోసానికి దెబ్బలాడేసుకుంటున్నామండి మేము అందరమని. మాకు నీళ్ళు లేకపోతే మరి మేము ఎలా బతకాలండి? మా మాదిపడని మమ్మల్ని చాలా అందరూ కూడా మమ్మల్ని పట్టించుకుంటారు లేదండి. ఇక్కడ పట్టించుకుంటే నాదురు కాబట్టి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చిన సరే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటా లేదండి. మరి మాకు నీళ్లు మరి ఇచ్చేలాగా మరి మేము అడుగుతున్నామండి. మాకు కులాయిలు కూడా మాకు వేసారండి, వేసినా మాకు నీళ్ళు రావట్లేదండి. రాకపోయినంత మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నూతులు కూడా మాకు చాలా లేవు చేయమని అడుగుతున్నామండి. నీళ్ళు ఆ నూతులకు తవ్వించమని అడుగుతున్నామండి. అవి కూడా మాకు దారి తినలేదండి. ఆ నీళ్లు కూడా లేవండి. అవి లేపల ఎన్నో అడుక్కుని ఏదో బతుకుదామంటే అది కూడా దారి తిన్న కాపాడలేదండి. మాకు నీళ్ళు మాత్రం మాకు వచ్చేలాగా మేము చేయమని అడుగుతున్నామండి. మాదిపేట సహాపురం. ఈ సహాపురం గ్రామంలో ఎస్సీ మాదిపేట దళితపేటని వివక్షత చూపుతూ ఉన్నారు. ఇక్కడ మంచినీటి సమస్య గత కొన్నేళ్ళుగా మరి తీవ్రంగా ఉంది. మరి ట్యాంక్ సామర్థ్యం తక్కువగా ఉంది ఈ గ్రామంలో. మరి ఊరంతా నీళ్లు సమృద్ధిగా వస్తాయి, కానీ ఇక్కడ మాదిపేటకు వచ్చేసరికి నీళ్లు రావు. ఈ పేట అంతటికీ ఒకటే కుళాయి. కుళాయిలు అయితే ఉన్నాయి, కానీ వేసారు కానీ దాంట్లో నీళ్లు రావు. ఇదంతా కూడా పాలకవర్గం చాలా వివక్షతగా వ్యవహరించారు. వచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించారని మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ పైప్ లైన్ కూడా సరైన విధంగా లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఊరంతా బాగా వచ్చి ఇక్కడ దళితపేట ఈ సవర్ణ ఉన్నటువంటి దళితపేటకి వాటర్ రాలేదంటే కారణం మరి పాలకవర్గం నిర్లక్ష్యం, తర్వాత అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంది. పంచాయతీ ఓకి మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినా సరే మరి ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఇక్కడ బావుల్లో నీళ్లు కూడా మేము వాడుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఇక్కడ అక్రమ రొయ్యల చెరువులు ఇక్కడ నూతనంగా వెలిసాయి. ఈ అక్రమ రొయ్యల చెరువులు సాగు వల్ల ఇక్కడ నూతుల్లో నీళ్లు పాడైపోయాయి బాగా. అవి కూడా మేము వాడుకోలేని పరిస్థితి లేదు. ఈ విషయం మీద కూడా మేము ఈవోకి కంప్లైంట్ చేసి మీరు నూతులను బాగు చేయండి అని చెప్పేసి కూడా మేము చెప్పాం. దాన్ని ఏమాత్రం కూడా ఆయన తీసుకోలేదు. అది దాని మీద సమస్య మీద ఆయన స్పందించలేదు. ఆయన నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మంచినీటి సమస్య మీద మేము చాలాసార్లు ఆయన పిటిషన్ ఇచ్చాం, మరి ధర్నా కూడా చేసాం. మరి ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్పారు, కానీ మరి పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి మరి ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై యాక్షన్ తీసుకుని ఇక్కడ మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. మరి ఎగువ భాగంలో ఉన్న మంచినీళ్ళ కుళాయిలు చాలామంది ప్రైవేటు కుళాయిలు వేసుకున్నారు. వాళ్ళు వృధాగా ఆ నీరుని ఖర్చు పెడతా ఉన్నారు. ఇక్కడ కడకు వచ్చేసరికి ఇక్కడ దళితపేటలో మంచినీళ్ళు రాకపోవడం వల్ల చాలామంది అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడో సాయంత్రం ఒక గంట ఇస్తూ ఉన్నారు 7 గంటలకి. అది కూడా ఒక కుళాయి. ఆ కుళాయి దగ్గర ఇక్కడ మహిళలందరూ కూడా
మరి పట్టుకునేటప్పటికి ఒక బిందు రెండు బిందులు పట్టుకోవడానికి కూడా సమస్యగా వీళ్ళు గొడవలు ఆడుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇక నెలకొని ఉంది. మరి సరైన పైప్ లైన్లు వేసి మరి నీటి సామర్థ్యాన్ని పెంచి ఇక్కడ మాదీపేటకి సమృద్ధిగా మంచినీళ్ళు వచ్చేటట్టుగా జిల్లా యంత్రాంగం ఈ యొక్క సమస్యను దృష్టికి తీసుకుని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బాయ్.